హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ గురించి తెలుసుకుందాం. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇందులో ఎంత డిపాజిట్, సో ఎవరెవరు ఇందులో డిపాజిట్ చేయవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్, కనిష్ట డిపాజిట్ 250 రూపీస్. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ట డిపాజిట్ అనేది 1.5 లాక్స్. సో మినిమం డిపాజిట్ అమౌంట్ 250 రూపీస్, మ్యాక్సిమం డిపాజిట్ అమౌంట్ అయితే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 1.5 లాక్స్. 10 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఆడపిల్ల పేరు మీద ఖాతాను తెరవవచ్చు. ఆడపిల్లల పేరిట ఒక ఖాతా మాత్రమే తెరవబడుతుంది. పోస్ట్ ఆఫీసుల్లో మరియు అధీకృత బ్యాంకుల్లో ఖాతా తెరవవచ్చు. విద్యా ఖర్చులను తీర్చడానికి ఖాతాదారు యొక్క ఉన్నత విద్యా ప్రయోజనం కోసం ఉపసంహరణ అనుమతించబడుతుంది. సో ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్ అనేది ఇందులో అవైలబుల్ అయితే ఉంది. 18 ఏళ్ళు నిండిన తరువాత ఆడపిల్లకు వివాహం జరిగితే ఖాతాను ముందుగానే మూసివేయవచ్చు. ఖాతాను భారతదేశంలో ఎక్కడికైనా ఒక పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు నుండి మరొక దానికి బదిలీ అనేది చేయవచ్చు. సో మీరు ఇండియాలోని ఏదైనా మీరు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్లో ఈ అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఉంటే మీరు ఎక్కడికైనా అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది చేయవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి 21 సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత ఖాతా మెచ్యూర్ అనేది అవుతుంది. ఇక ఐటీ యాక్ట్ యొక్క సెక్షన్ 80C కింద డిడక్షన్కు డిపాజిట్ అర్హత పొందుతుంది. అలాగే ఐటీ యాక్ట్ సెక్షన్ 10 కింద ఖాతాలో సంపాదించిన వడ్డీ ఆదాయపు పన్ను నుండి ఉచితము. ఇక ఫ్రెండ్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చూసినట్లయితే, సో 1 ఏప్రిల్ 2023 టు 30 జూన్ 2023కి ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.0% వరకు ఇచ్చున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్